స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం, ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నగరంలో పట్టపదలే ఈ రోజు నలుగురు రౌడీలను నేర పరిశోధన శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. రామ్లాల్ సేఠ్ హత్య కేసులో అప్రూవర్గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే. వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైసు గోధుమ దిగుమతి చేసుకోగలమా? సంప్రదింపులు పూర్తి అయ్యాయి, తర్వాత ఏంటి సార్? నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని రానివ్వను. ఈ శివానంద్ విషయమే తలనొప్పిగా తయారైంది. మౌలానిలో కార్ల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇతనేమో రాకూడదని పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది. దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం. ఇంకో 2 వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్. పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్.
హాయ్ గైస్. గుడ్ మార్నింగ్ చీఫ్. బయటకు వచ్చి లొంగి పోండి. రామ్లాల్ సేట్ మర్డర్ కేస్ సస్పెక్ట్స్ నలుగురు అప్రూవ శంకర్ని చంపడానికి ట్రై చేశారు. శంకర్ ఉన్న చోట ఎవడో లూసు సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమన్నాడు. అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమని లూసు నేనే. ఓ సారీ చీఫ్. ఎలాగో అప్రూవర్ శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూస్ని ఇక్కడికి వచ్చేలా చేశారు అంతే కదా చీఫ్? ఎస్. నేరస్తులకి గెలుపు మీద నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి. ఒక్కో ఫ్లోర్ కి ముగ్గురిని సెట్ చేయండి. మీరిద్దరు నాతో ఉండండి. ఈదాటి వాడు తప్పించుకుంటే కింద మన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి 10 సార్లు లాస్ట్ వార్నింగ్ అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పు. సార్ సార్ ఓకే సార్. ఇయర్ రింగ్స్ కొత్తవా? పట్టేశారా? థ్యాంక్ యూ చీఫ్. దేగ కళ్ళు. దట్స్ పోలీస్. నువ్వు ఉన్నావు. ఏయ్ లోడెడ్ గన్. సార్ రంజిత్, నేను చీఫ్ సెక్రటరీతో ఉన్నాను, అర్జెంట్గా మాట్లాడాలి. ఓ అసైన్మెంట్లో ఉన్నాను సార్. ముఖ్యమైన పనిలో ఉన్నాడట సార్. ఏమిటట? అంత పెద్ద ముఖ్యమైన పని ఏమిటని అడుగుతున్నారు. తల మీదకి వచ్చే పని. తల మీదకి వచ్చే పని అంటున్నాడు. నాకు కూడా శివానంద్ విషయం అటు ఇటు అయితే నా తల మీదకి వస్తుంది. ఎంత టైం అవుతుంది రంజిత్? 4 హంతకులు విత్ వెపన్స్. 8 అంతస్తులు పట్టుకోవాలి. క్యారీ ఆన్. సో 5 నిమిషాలు సార్, పని కాగానే ఫోన్ చేస్తాను. నువ్వు వచ్చి తెలుసుకో. ఎవరురా? నువ్వెవరురా? ముందుకు వచ్చి తెలుసుకో. ఎక్కడో దాక్కుని దాగడు మూత లారకు. చేతికి చిక్కితే ముక్కలు చెక్కలే. నువ్వు నేను వచ్చి తెలుసుకో. దమ్మే పద్మవ్యూహంలో అడుగే వేస్తే తిరిగి పోలేవంట. అగ్నిగుండంతో ఆటాడావో కాలిపోతావంట. ఎంత దూరం నువ్వు
వచ్చి అంతే చూస్తా లేరా రా 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 నువ్వు రా 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 పవరే తెలుసుదా రా 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 డిఎస్పీ రంజిత్ కాళిదాస్ మీద మానవ హక్కుల సంఘంలో కేసు నమోదయింది. దీని గురించి విలేకరులు ఆయన ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారని సమాచారం. కర్నూలు జిల్లా నంద్యాలలో రఘు సార్, ఇంకా ఇతని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదా? చేస్తాను సార్. కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను సార్. బయలుదేరి బయలుదేరు, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. హలో సార్, ఈ బ్యాగ్ నీదా? నాది కాదు సార్. మేడం మీదే? నాది కాదు సార్. మరి ఇంతకీ ఎవరిది బ్యాగ్? రఘు సార్, ఎవరు తీసుకొచ్చారో చూసావా? చూడలేదు సార్. రఘు, అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని చెప్పు. బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి. చత్రనాయక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ పనిచేయడం లేదు. మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కావాడు షర్ట్ విప్పి చూస్తే గుంటె మీద 4 హోల్స్, ఏదో మేకులతో గుచ్చినట్టు. బొమ్మ వీప్ మీద కూడా 4-డిజిట్ నంబర్ ఉంది చీఫ్. ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు. ఆ 4840లో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ కోరికే కాల్ చేశాను చీఫ్. ఎవరి నంబర్ అది? అదొక మసాజ్ పార్లర్, అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను. సరే, ఎందుకు ఊరి తీసాడు? ఎవరికైనా ఉరి శిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా? చెక్ చేశాను చీఫ్, డెత్ సెంటెన్స్ ఏమీ లేదు. హత్య బెదిరింపై ఉండొచ్చా? ఎవరికి? ఎవరు విఐపికి? మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? ఎవడో పనీ పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్. ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి? ప్రస్తుతానికి దీన్ని ఇక్కడెక్కడైనా తగిలించి పెడదాం. అదో టైప్లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. మన ఆఫీస్కి ఎందుకు నాయన దిష్టి బొమ్మ? నిజమే చీఫ్, ఒకటి సరిపోతుంది. I didn't mean that. Hi, Rocky. Good evening. Come, 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 come. Goodbye. Hi, Nia. Hi. Haircut yourself? Next week. Jim? మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి. నేను అమ్మ టైప్, సో అమ్మని పోతున్నాయి. ఆ విషయం తెలుసులే. బిగ్ బ్రో, సెల్ఫీ. యు గో బాస్. పర్ఫ్యూమ్ వచ్చావా? థ్యాంక్స్ అమ్మా. అవును, అమ్మాయి పేరేంటి? లీనా. ఎలా ఉంది? లీన్గానే ఉంది. ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా? ఇంట్లో అన్నగా మాత్రం ఉండు, పోలీస్గా ఉండదు ప్లీజ్. మూవీకి వెళ్తున్నావా? మీకులా తెలుసు? స్నానం వెళ్తున్నా, ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా. కార్ వెళ్తున్నావా? బైక్. హెల్మెట్. ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి. అది బైక్లోనే ఉంది. నువ్వు ఈ జన్మలో మారవనయ్యా. బాయ్. May I come in? Hey, my sweetheart. Madam, baga busy ga unnara? Baga, project. Project? Effect of greenhouse gases.
ఒక్క ముక్క అర్థం కదా, నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం. పచ్చిక అంటే? ప్రాజెక్ట్ పూర్తి చేయి, తర్వాత చెప్తా. చీర్స్ బేబీ. కమ్ సూన్. ఓకే. వావ్, ఎయిత్ వరల్డ్ వండర్. చీకటి పడకుండానే ఇంటికొచ్చారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్, అందరూ బిజీ, నో క్రైమ్. సో తొందరగా ఇంటికి వచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే, అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ, కూతురు ప్రాజెక్ట్ తో బిజీ, నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ. కాఫీ కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి. టెల్ మీ వన్ థింగ్, నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కస్టమర్, వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే కొనేవాడు ఎవడు ఉండడు. స్మార్ట్. పోనీ, నీకేమైనా అర్థమవుతుందా? చూసేవాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమో మారుతుంది. నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా? ఇందుకు నేను ఆఫీస్ లోనే ఉండొచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు? క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయిరా. అదే విధంగా పెయింటింగ్ అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి, జాగ్రత్తగా చూడాలి. చూస్తూనే ఉన్నాను కదా. అక్కడ అదేంటి? ఓన్లీ డేట్, మంత్? అమ్మాయి వయసు అడగకూడదు, పెయింటింగ్ వయసు తెలియకూడదు. ఇంకెప్పుడు నేను నీ వయసు అడగను. హలో, ఏం అర్థమైందో చూసి చెప్పండి. ఏంటి ఇప్పుడు సీరియస్గానే ఉన్నావు? ఇక్కడ పచ్చపచ్చ కనిపిస్తుంది, అది అడవి. ఇదిగో నీలం కనిపిస్తుంది, అది కొలను. సరే, ఇక్కడ హత్య జరిగింది. హత్య? ఎలా చెప్తున్నారు? ఇదిగో ఇక్కడ తెట్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది, అదే రక్తం. అయ్యో దేవుడా. తర్వాత? తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది. అదిగో అమ్మాయి, అది ఎలా చెప్తున్నారు? ఒక ఇంట్యూషన్. ఇదిగో వీడు ఉన్నాడే, ఈ కథ పట్టుకెళ్తున్నాడే, వాడు ఈ అమ్మాయిని చంపేసి వెళుతున్నాడు. ఏమి సింబాలిజం, వాట్ ఎ పెయింటింగ్. చచ్చింది గొర్రె. ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్, దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు. ఓ మై గాడ్, రొమాంటికా? ఇప్పుడు చూడు, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను. కత్తి పట్టుకున్నాడే వాడు, లోవరు. ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది. అయ్యి, నన్ను చూస్తామంటే అక్కడ చూడు, అమ్మాయి ఉండేదో. హే, నేను ఇంకా మెయిన్ సీనే మొదలట్లేదు. రంజిత్, యస్. యా కాకి చొక్కా కారాలే, తీపి హ్యాపీ మూడే మారే, వేట వేడే చల్లారే, కూల్ పులి మనసారే. మిస్సు అబ్బంది గన్నట, కసుమంటు కిసులిచ్చేనులే తూట, విలన్ను బరోట ఫ్రెండ్ అయితే గల్లట, పోలీసు స్టోరీ ఇదే బేట. కేసు భలే చేస్తు, ఇడుక చేస్తే టపాసులే, ఒక కిస్సు ఫుల్ లవ్స్ ను, వీడు రయ్యంటే రొమాన్సులే. ఒక కేస్ ను పల చేస్ ను మహమాను, ఈ బాస్ ను ఇక టచ్ చేస్తే టపాసులే, హై ఫై ను లిక్కిస్తు, ఏ క్లాస్ ను చెమలం ను, రై రై అంటే రొమాన్సులే. కాకి చొక్కా కారాలే, మీసం మెలిపెట్టి చెయ్యి కలుచుకుంటాడు, వందే తల పెట్టి, వీడు
చేస్తాడు రా, బయటేమో సారు సూపర్ స్టార్ రా, ఇంట్లో టెడ్డీ బేర్ రా, ఏ చోట వీడున్నా వేస్తాడు టాప్ గేర్ రా, చేస్తు భలే చేస్తు ఇడు కట్ చేస్తే టపాసులే, ఒక కిస్సు ఫుల్ లవ్స్ ను వీడు రయ్యంటే రొమాన్స్ లే, ఒక కేస్ ను భలే చేస్తు మహమాను ఈ బాస్ ను ఇక టచ్ చేస్తే టపాసులే, హై ఫై ను లిక్ ఇస్తు ఏ క్లాస్ ను యమలర్ ను రై రై అంటే రొమాన్స్ లే. నగర శివార్లలో కార్ల కర్మాగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందువల్ల లోక్శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు. మన ఆఫీస్లో స్మార్ట్ ఎనర్జెటిక్ గా ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే. సో ఇక్కడ ఉన్న సో కాల్డ్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీట్ చేయడానికి రెడీయా? హలో రెడీ. ఏంటి ఏంటి ఏం గేమ్? ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్. రండి చీఫ్ అక్కడికి రండి రండి. 1 2 3 రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది. నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను. మరి జోసఫ్? జోసఫ్ వందన ఎక్కడికి వెళ్ళా వెనకాల ధనం వస్తాడు. వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను. రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్, టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు. సో ప్రెస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సార్, క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చీఫ్ కెరీర్లో ఆయన 99 కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు బి సెంచరీ. ధోని లాస్ట్ బాల్ 6 టైప్లో పెద్దగా బ్రిలియంట్ గా ఏదైనా అదిరిపోవాలి చీఫ్. Yes. I want to talk to you in private, please come. Thank you everyone. Thank you. కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. An important mission. సో ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు. సో అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని? ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు, నువ్వే చేయగలవు. సరే, డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్. మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేసింది, పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది, లోక్శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. 20 ఏళ్ళగా ఇంతే పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకెళ్లాడు. చాలా కేసులు ఉన్నాయి.
ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయిలో బాంబు పెట్టేంత కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డీఎస్పీ అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా వాడు డ్రాయిలో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటే ఉంటేగా, అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు, స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది? ఓకే, కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో సార్. లోపల ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళి చూస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ అసలు ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ గుణం దేనికి యూజ్ చేస్తున్నారు సార్? అది సీజ్ చేసిన పాత కరణి పెట్టే గుణం సార్. అది గాయాలు ఉరితీసి తుపాకీతో కాల్చి, మై గాడ్ ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోట్కి బుల్లెట్ హోల్స్ లేవు, కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్ మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్, అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తా. ఏ పోరా, అది ట్రైసోడియం అసెట్ మిక్స్ చేసిన మేక రక్తం. ఏంటి ట్రైసైకిల్ అసెట్? ఆడెవడు? బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది, అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసెటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్. ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెండెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు. Remove the mask. యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు సార్. రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకండి శ్రమ? అదేం లేదు, రండి సార్. వస్తాను. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్ప్రో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి, చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయనతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాసిబుల్. కాజ్ ఆఫ్ డెత్? ఎక్స్ఫిక్సియేషన్.
ఉరితీయటం వల్ల చనిపోయారు. గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది. మెడ కండరాలు రప్చర్ అయ్యాయి. పోర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి. గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది. ఈ పనిచేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు. అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు, కానీ శివానంద్ చనిపోయిన తర్వాత 4 బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో. గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు. 0.9 mm క్యాలిబర్ బుల్లెట్స్. చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 2-2.5 మధ్యలో. చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్. శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడు అయి ఉండాలి. క్రైమ్ సీన్లో ఏదైనా ఆధారం? నథింగ్ చీఫ్. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ, సిగరెట్ పీకులు ఏమి దొరకలా. మెటికులస్. చివరిగా మనం చూసిన టైర్ ఇంప్రింట్ ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండెవర్ లాంటి బండి. ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్కి పంపించాను చీఫ్. లాస్ట్గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు. మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు. మహీంద్రా స్కార్పియోస్ ఊళ్ళో 1000 ఉంటాయి, ఎలా కనిపెట్టేది? దట్స్ ఎ ఛాలెంజ్. మర్డర్కి రీజన్ ఏమై ఉంటుంది చీఫ్? మీకు తెలిసిందేగా, శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ. వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు. వాళ్ళలో ఎవరో ఒకరు చంపుండొచ్చు. ఇంతవరకు 345 ఆర్టీఓ పిటిషన్స్. అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్. సో కన్విక్ట్ అయిన కేసెస్ని షార్ట్ లిస్ట్ చేయండి. షూర్ చీఫ్. బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు? చీఫ్, శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు. ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింట్ ఇచ్చాడా? ఇలాగే చీఫ్, ఓవర్గా బుక్స్ చదివే వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సార్ చీఫ్, బొమ్మకి మేక ముసుగు, శివానంద్ సార్కి ఎద్దు ముసుగు, వాట్స్ ది కనెక్ట్? అది క్లూవే, 4-digit నంబర్ లాగా. డేటాబేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్. యా, ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దాట్. చీఫ్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్గా విన్ అవుట్ గోయింగ్ కాల్ రాత్రి 3 గంటలకి. అయితే ఫోన్ చేసింది హంతకుడు. యువర్ రైట్. వాడు కాల్ చేసిన నంబర్ 9663-71962. ఏ, అది నా నంబర్. ఏ, వాట్? అవును, కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను. కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు? బీట్స్ మీ. ఈ బొమ్మ మనకు పంపించినట్టే. మన 4 బుల్లెట్స్, క్లూస్, మాస్క్, నంబర్, పజిల్, డాక్టర్ డ్రెస్, నీకు ఫోన్. దమ్ముంటే నన్ను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా? పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నాడా? లుక్ గైస్, ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు. శివానంద్ ఇస్ అ కమ్యూనిస్ట్, అంటే రెడ్ కలర్. ఆయన లేపేశాడు. బొమ్మకి 4 హోల్స్, ఇక 4 బుల్లెట్స్. ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట్ వేశాడు. సో దెర్ ఇస్ అ రీజన్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ రీజన్. నా ఇంట్యూషన్ రైట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ డాక్టరే. పాసిబుల్. చీఫ్, ఆర్ యు ఆల్రైట్? చీఫ్, ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. షూర్? ఐ యామ్ ఫైన్. విచారణ జరుగుతుంది. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కొంచెం టైం పడుతుంది. ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే విల్ లెట్ యు నో. థాంక్ యూ. బాబు, నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను. నువ్వు బండి లెఫ్ట్లో ఆపుకో. ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది.
హలో ఎవరు? రే నేను పోలీసుని రా, కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నెంబర్ చెక్ చేస్తే రమ్యాన్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైనా సార్ట్ అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్. ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్, అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ని పోస్ట్పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. ఓకే చీఫ్. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి, ప్యానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో, అవసరమైతే నేను వచ్చి మాట్లాడతాను, చెప్పండి. చీఫ్, వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో, ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. చీఫ్, తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి, కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? ఎందుకు ఇక్కడ ఇంత కంపు కొడుతుంది సార్? ఈ గోడౌన్ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. సరే, దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4-డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిదే సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్, ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నెంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానంద్ మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు చీఫ్. ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్, ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోకర్. వెల్కమ్ టీమ్, దిస్ గాయ్ ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ అ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని సార్? నిన్న రాత్రి 2 గంటల ఉంటుంది, ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్, మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్. హుడెడ్ జాకెట్ చీఫ్, విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు, అదేనా? అవును మేడం. గొడవకి వెళ్లే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు, ఫైట్కు ముందు. మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం, నువ్వేం చూసావు అది చెప్పు. బయటకు వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీకి జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఏ ఇట్రా సార్? నైట్ 2 గంటలకు నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్సు కూడా
అదిగో అక్కడే ఆగుతుంది. దిగి వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా, తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ అంటే సారీ సార్. పోరా, పిలిచినప్పుడు రావాలి. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు, కొంచెం కూడా పోలీసు అంటే భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేవాడిని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ గా నాతో చాలా కేసుల్లో పనిచేస్తారు. ఆవిడని ఎందుకు చంపేస్తారో అర్థం కావడం లేదు సార్. పదేళ్ళ అమ్మాయి ఉంది సార్, పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది, అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. హత్య చేయబడేవాడు లాయర్. ఇది తెలుసుకోవడమేనా నీ లీడు? కాదు సార్, డాక్టర్ రమ్య శివానంద్ వీళ్ళతో కనెక్ట్ అయ్యే లాయర్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం. ఆల్రెడీ 10 మంది డేటాబేస్ లో ఉన్నారు. వీఆర్ అనలైజింగ్ ఇట్ సార్. సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా? వర్క్ చేస్తున్నాం సార్, వదిలిపెట్టాం. ఏ మోటివ్ లో వెతుకుతారు, ఎవరిని సస్పెక్ట్స్ అని విచారిస్తారు, టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా? శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని, అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్నని, దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది. ఎవరు బయటపెట్టిన బండారం? మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా? పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా? చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీమ్ కి కాల్ వస్తుందని చెప్తున్నారు. దట్స్ డిస్టర్బింగ్ రంజిత్. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు, హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ స్ట్రేంజ్. అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. క్రాక్ ద డ్యామ్ కేస్ ఫర్ గాడ్ సేక్. ఒక విషయం గమనించారా, శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూడదని పోరాడినందువల్ల ఒక పాడైపోయిన కార్ గోడౌన్, రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల ఆవిడకు ఒక హాస్పిటల్ గోడౌన్. Yes, you're right. Next victim, lawyer. So, ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయి ఉండొచ్చు, లేదా కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. నో డౌట్. Hi guys. Hi chief. ఎవరైనా బాగా ఉతకాయాలనిపిస్తోంది. అందుకే మేము వచ్చాం. డీజీ దగ్గర ఒక వారం టైం అడిగారు, అలా ఒక కేసు క్లోజ్ చేయాలి. ఒక స్కార్పియో వాడుతున్నాడు, అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసేవాడిని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్. అక్కడే లాజిక్ తంతోంది. లాయర్స్ లో మంచి వాళ్ళు ఉంటారా? అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో, ఇక్కడ మనం లేవు. చిఫ్ చిఫ్ చిఫ్, నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్. ఓకే కమ్. ఏంటమ్మా, స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనుకున్నాను, ఇంత వీక్గా ఉన్నావే. శివానంద్కేమో మేక ముసుగు, డాక్టర్ రమ్యకి సింహం ముసుగు. వాడి ఉద్దేశం ఏంటి? ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టాటూ? ఏంటి జో, నువ్వు ఏమీ అడగవా? ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్, ఏమైనా చేస్తుంది. నా సోడియా సైన్ రా, బాగో.
శివానంద మర్డర్కు ముందు మనకు పంపించిన బొమ్మకి మేక మాస్కే కదా వేసింది. వాట్ ఇస్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? 26th March. అంటే సన్షైన్ ఏరీస్ మేక ముసుగు. డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్ 18th May 1971. దట్ మీన్స్ టారియన్ దునుపుత ముసుగు. మార్చి నెలలో పుట్టిన కమ్యూనిస్ట్ని మే నెలలో పుట్టిన డాక్టర్ని చంపబోతున్నట్టుగా వాడు మనకి క్లూ ఇచ్చాడు. అప్పుడు సింహం అంటే లియో పుట్టిన మంత్ జూలై ఆర్ ఆగస్ట్. అంటే వాడు నెక్స్ట్ హత్య చేయబోయేది ఆ మంత్లో పుట్టిన ఒక లాయర్ని. కానీ ఇంకో పాయింట్ చెప్పి, వాడు హత్య చేసిన వాళ్ళందరినీ ఊరేసే చంపాడు. కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా. శివానంద్ని షూట్ చేసింది 4 సార్లు, డాక్టర్ రమ్యని షూట్ చేసింది 3 సార్లు. సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. డాక్టర్ శివానంద్కి 4 బుల్లెట్స్, డాక్టర్ రమ్యకి 3 బుల్లెట్స్, నెక్స్ట్ హత్య చేయబోయే వాడికి 2 బుల్లెట్స్ ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఆ ఫోటో జెట్ కూడా తెలియట్లేదు చీఫ్, క్రాక్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తాడు. సో వీ హావ్ టు బి ఫాస్టర్. రంజిత్, రీసెంట్గా జరిగిన 25th school reunion కూడా ఎగ్గొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా విషయానికి వస్తాను. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి, లుక్స్ లైక్ పార్కిన్సన్స్. పార్కిన్సన్? కొంచెం ఆలోచించి చూడు రంజిత్. కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసి ఉంటావు. మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి. ఆ సెక్రీషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది. ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది, మొద్దుబారిపోతాయి. నీ సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. రంజిత్, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్, అందుకనే నీకు ఇలా జరుగుతోంది. ప్రేమ, పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు, నేను ఊహించలేకపోతున్నాను. దీనికి మెడికేషన్ ఏం లేదా? ఉంది, టెంపరీ రిలీఫ్. రంజిత్, నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఐ నో యూ డు, యుల్ గెట్ బెటర్. బట్ పర్మనెంట్ క్యూర్ లేదా? సర్జరీ ఒక ఆప్షన్. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం, కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం. బట్ ప్రేమ, నేను కేస్ డీల్ చేస్తున్నా. I'm fine. మీరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారా? ఏం చేయాలో తను చెప్తుంది. నువ్వు చెప్పు ప్రేమ. టేక్ అ బ్రేక్. ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది. లీవ్ పెట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వు. ఈ మెడిసిన్స్ తీసుకో. నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తెలుసుగా,
సిటీలో నువ్వు ఒక్కడవే పోలీస్ ఆఫీసర్వా? కాదు ప్రేమ, ఇది చాలా ముఖ్యమైన కేసు. రంజిత్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 weeks టైం. ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి. నేను చూసుకుంటాను ప్రేమ, డోంట్ వరీ. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్స్, టేక్ కేర్. రేపు మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి, ఓకే? ఒక కోటి కలలి వేళ ఒక క్షణమున కరిగిన వేళ గురు తెరుగని ముళ్ళి వేళ గుండెలలో గుచ్చిన వేళ కళ్ళేనకు కరవైనను నీ కైదండ నడిపించదా యముడే నాకు ఎదురైనను నీ చూపుతో యమపాసమే పూదండైపోదా చలియా బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం బతుకే విచిత్ర గీతం. లక్ష్మి సార్, నేను డిన్నర్ మీటింగ్ వెళ్తున్నాను, లోకేష్ వస్తానన్నాడు, వస్తే వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? ఐ నీడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డ్రైవ్ కొళ్ళు వస్తాను, ఒంటరిగా. గివ్ మీ ఎ మినిట్, నేను వస్తాను. చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవినీతి కేసులు, అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి హాయ్ సాంటా, నీ పేరేంటి? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, గాడ్ బ్లెస్ యూ. మోటివ్ ఏంటి? సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా. ఉండొచ్చు, ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా హత్య చేయటం మోటివ్ అయి ఉండొచ్చుగా. అమ్మ, మొదలెట్టేసిందిరా స్వామి. వీడెవడో జాక్ తెరప. ఏంటి, జాక్ చెన్ సినిమానా? బుక్స్ చదివితేనే కదా తెలివితేటలు వచ్చేది. జాక్ తెరప లోకల్లోనే ఫేమస్ అయిన రియల్ టైమ్ సీరియల్ కిల్లర్. లండన్లో 1888 జరిగిన కథ. ఇలా పోయిన జన్మలో జరిగిన కథలన్నీ చదివితే నీ జుట్టు త్వరగా నడిచిపోవడం గ్యారంటీ. నువ్వేం చదువుతావు? మనం చదివేవన్నీ అనాటమీ, బయాలజీ, కెమిస్ట్రీ. సరే అదులే, మన జాక్ విషయం చెప్పు. జాక్ తెరప లేడీస్ని, సెక్స్ వర్కర్స్ని చంపిన వ్యక్తి. అతను ఒక డాక్టర్ని కనిపెట్టారు, కానీ చివరి వరకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎవరూ తెలియని ఒక సస్పెన్స్. ఛే, ఏం కథ ఇది? క్లైమాక్స్ బుర్రకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా. సరే, దీన్ని బట్టి ఏం చెప్తున్నావు? మనం కూడా ఈ కేసుని కనిపెట్టలేమంటున్నావా? సుత్తే, టైం అయింది, బయలుదేరదామా? ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటుంది. ఎలాగో బిల్లు నాదే, కూల్ ఎందుకు? హాట్ డ్రింక్ ఇప్పిస్తా పద. ఎంతకు సార్? థ్యాంక్ఫుల్ చెయ్.
ఫ్లాట్ మీరే చూడండి. సార్ ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సార్. జో వెర్ ఆర్ యూ? ఆఫీస్లో ఉన్నాను చీఫ్. శివానంద్, రమ్య వీళ్ళతో పాటు విష్ణు అనే లాయర్ పేరు ఏదైనా కేసులో ఉందేమో చూడు. ఓకే చీఫ్. విష్ణు పేరు లిస్ట్లో ఉంది, కానీ శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు ఈ ముగ్గురికి కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదే. వాట్? కేస్ ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని రన్ చేసి ఉంటేనే మన డేటాబేస్లో ఉంటుంది చీఫ్. దట్స్ ఇట్. ఆ కేసు కోర్టుకి వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది. లాయర్ విష్ణు ఇన్వెస్టిగేషన్లో మాత్రమే ఉన్నాడు. లాయర్ విష్ణు జూలై బాండ్. అంటే వాడి మూడో టార్గెట్ లాయర్ విష్ణువేనా? ఎలా చెప్తున్నారు? నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మనం లాయర్ విష్ణుని కాపాడాలి, అతని ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా ఆపాలి. అతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా సరే సంహౌ ట్రై టు గెట్ హిస్ నంబర్. నెట్లో జస్ట్ డయల్ చూస్తాను చీఫ్. నో, మన ఐడిలో ట్రై చేయండి. చీఫ్ నంబర్ దొరికింది. ఇంట్లో ఇద్దరు ఆఫీసులో ఇద్దరు కాన్స్టేబుల్స్ వాచ్ చెప్పు. అతని ఆఫీస్ బయట పెట్రోలింగ్కి వెళ్ళమను. మనం వెతుకుతున్నది బ్లాక్ స్కార్పియో అని చెప్పు. ఇప్పుడు వెళ్ళిన పట్టుకోవచ్చు, బట్ బీ కేర్ఫుల్, వెపన్స్తో వెళ్ళండి. కీప్ ఇట్ టచ్. విష్ణు నంబర్ నాకు టెక్స్ట్ చేయండి. బట్ సడన్ గా ఎలా విష్ణు? ఏంటిది? నాకు అర్థం కావట్లా. అటెన్షన్ ఆల్ యూనిట్స్ అరౌండ్ మల్కాజ్గిరి ఏరియా. డార్క్ కలర్ స్కార్పియో కనిపిస్తే ఆపి దాన్ని చెక్ చేయండి. మన వెతుకుతున్న వ్యక్తి సుమారు 6 అడుగులు 26 ఏళ్ల వయసు ఉంటుంది. అన్ని పెట్రోల్ వెహికల్స్ అలర్ట్ గా ఉండండి. రిలాక్స్ డూడ్, విష్ణుని లేపేశాను, వెళ్ళి వాడిసవన్నీ మోసుకెళ్ళు. రిలాక్స్ డూడ్, విష్ణుని లేపేశాను, వెళ్ళి వాడిసవన్నీ మోసుకెళ్ళు. హలో కంట్రోల్ రూమ్ సార్, నేను డిఎస్పీ రజిత్ మాట్లాడుతున్నా. నాకు వచ్చిన లాస్ట్ కాల్ని ట్రేస్ చేయండి. ఓకే సార్. కాల్ వచ్చిన చోటుకు పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ దెబ్బ చూడండి. Make it fast. సార్ కాల్ ట్రేస్ చేశాను సార్. మెట్టు కూడా టవర్ నుంచి వచ్చింది సార్. పక్కన అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది సార్. Yes. నేను మర్డర్ సస్పెక్ట్ని వెతుకుంటూ మెట్టు కూడా పెడుతున్నాను. నా సెల్ ఫోన్ ట్రేస్ చేసి నాకు బ్యాకప్ అప్పించండి. మెట్టు కూడా ఏరియాలో పెట్రోలింగ్ అలర్ట్ చేయండి. మనం వెతుకుతున్నది ఒక బ్లాక్ స్కార్పియో. Thank you.
చీఫ్, మీరు లోపలికి వచ్చి చూడాలి. అక్కర్లేదు జో, లోపల ఎవరున్నారో నాకు తెలుసు. లాయర్ విష్ణు, ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటాడు. టార్చర్ పెట్టి ఉంటాడు, ఉరి తీసి ఉంటాడు. ట్రిప్ సార్ షూట్ చేసి ఉంటాడు. పోలీస్ యూనిఫామ్, వీపిన్ కోట్ నంబర్, ధనుసు మాస్క్. మన టీవీ ఛానల్ చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో 3 హత్యలు జరిగినా ఇంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని 90% మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్, డాక్టర్ రమ్య, అడ్వకేట్ విష్ణు, ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సార్, ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు. ఇది కనిపెట్టడానికి మన వాళ్ళు ఎవరికి దమ్ము లేదు. ఆము అంటే స్కాట్లాండ్. అది ఒకరిని చెప్పగలరు, ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా సార్. ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యమంటారా? లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య. దీని గురించి అడుగుతుంటే పోలీస్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు, అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు. మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది. పేపర్ చదవాలంటేనే భయంగా ఉంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ప్రసన్న గారు? అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని, నన్నే చంపాలని, నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్ గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్. రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్ గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ ని అప్రూవ్ చేసిన కేసు, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేసు, కేథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్ కు మెయిన్ గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్. యా, బాగా డబ్బున్న వాళ్ళు. కేథరిన్ వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి, సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మరియదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, కేథరిన్ స్కూల్కి డ్రాప్ చేయడం, అన్ని వాడే చూసుకునేవాడు. Good, good.
బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం క్యాథరిన్ కి మరియదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది, మరియదాసు పరారయ్యాడు, ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మరియదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారం అయినప్పటికీ మరియదాస్ ఆచూకి తెలియనందువల్ల విక్టిమ్ ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సద్దు పడిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మరియదాస్ కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేసి కేసుని రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ గాట్ ద బ్రేక్ త్రూ. హలో. హలో, హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా, ష్యూర్. ఓ, మీరు గాల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్, జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉండాలని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గాల్ఫ్ కిట్లో 16 క్లబ్లుంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి, ఒకే ఒక క్లబ్ తప్ప. అదే పట్టర్, హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యుయల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యుయల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది. గాల్ఫ్ పట్టర్ మేక్ ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యుయల్ కి చెందిన మిస్సింగ్ పట్టర్గా తేలింది. ఫారెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్లో 2 ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ది మాత్రమే కాదు, మరియదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గాల్ఫ్ పట్టర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మరియదాసువి. సో మరియదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. స్పెర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మరియదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మరియదాసే ముందు చనిపోయాడు, ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మరియదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లే, బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా. నన్ను క్షమించండమ్మా. Oh.
నీకేం తక్కువ చేశాం కానీ నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు నువ్వు చిన్నపిల్లవి, నీ మంచి కోసమే చెప్తున్నాను. అంతా మేం చూసుకుంటాం, మేం చూసుకుంటాం. I'm gonna call the police. Stop her! హత్యని కవరప్ చేసి క్రైమ్ సీన్ క్లీన్ చేసేసారు. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేసారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి సార్. ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పనివాడితో కోపంలో ఆ పని చేశాను సార్. మరీ దాస్ రేప్ చేసి చంపేశాడు. ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి. రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. ఆటోప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి. అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఇండియాలో విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. వి హావ్ డన్ రైట్? యా, వి ఆర్ డన్. యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నా దగ్గరే దాచిపెట్టేది సార్. చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎరుకున్నారే సార్. క్యాథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందల్లా కొనిచ్చాం. డబ్బు ఖర్చు చేసామే కానీ కొంచెం టైము ఖర్చు చేసి ఉండాల్సింది. నీ థీరీ ఏంటి? శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు, ఆ తర్వాత నేను, మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది. ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్. ఎవరు? ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా. రిలేటివ్స్? వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు? వాళ్ళు చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా సార్. రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను. మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. నువ్వు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యావు. నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు. ఆ రోజు ఏమైనా అయ్యుంటే సార్? నేను ఇన్వెస్టిగేషన్లో ఉండి తీరాలి సార్. ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్.
పడుకోలేదా? ఆ సీరియల్ కిల్లర్ కేసు నిన్ను పడుకొని ఇవ్వట్లేదా? నువ్వే ఇంకా పడుకోలేదు? నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తల బద్దలవుతోంది. నీకు సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఎన్నో ప్రాజెక్ట్స్, డెడ్ లైన్స్. నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అవ్వాలి కదా. ఏమిటో లాజిక్? నిద్ర రాకపోతే నాలుగు పెగ్గులు కొట్టే లాజిక్. అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా? అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్. ఓకే, చీర్స్ ఫర్ ది సీరియల్ కిల్లర్స్. ఇంకేంటి, ఆఫీస్ అది ఎలా ఉంది? పన్నయ్యా, ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా? ఫస్ట్ పెగ్లో క్యాషువల్గా స్టార్ట్ చేసి ఫోర్త్ పెగ్లో లీనా గురించి అడుగుతారు. నన్ను వదిలేండి బాబు. సరే, అడగండి, దిగులు పడకు. సరే, మీ డిపార్ట్మెంట్లో నాలాంటి టెక్కీస్ ఎవరు లేరా? ఎందుకు లేరు? పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా? ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా? అయ్ కొత్తగా ఉంది. తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా. ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో, నాకు సెట్ అవ్వదు. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి బీఎండబ్ల్యూ కొనుక్కొని సెటిల్ అయిపోతాను, అది చాలు నాకు. ఇలా చూడరా, నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు, కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ వెధవులు ఆయన్ని కత్తితో నరికేశారు. నేను వెళ్ళి చూసేప్పటికీ రక్త పణుకులో ఉన్నాడు, కన్నులో మాత్రం కొంచెం ప్రాణం ఉంది. నా చేతిని గట్టిగా పట్టుకుని నా కళ్ళలోకి సూటిగా చూశాడు. ప్రాణం పోయింది. అప్పుడు నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. అర్థమైంది. మా నాన్నేగా? ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా, ఒక అన్సాల్వ్డ్ కేస్. ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను. చేసేస్తా, పట్టుకుంటా. నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు, కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు అన్నయ్య. చీర్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. Okay. 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 విషయం అంతా విన్నారు. నువ్వు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉంటే మంచిదనుకుంటున్నారు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను.
సార్, వాడికి భయపడి నేను దక్కోవడం. ఎస్పీ చెప్తే వినమని స్వయంగా నేనే వచ్చాను. సార్, ఈ టైంలో ఈ ఇన్వెస్టిగేషన్. నో మోర్ డిస్కషన్. బీ సేఫ్. ఇట్స్ మై ఆర్డర్. సార్. Yes, Joe. Chief, ఒక బ్రేక్ త్రూ. ఫస్ట్ క్లూ, లాయర్ విష్ణు కిడ్నాప్ చేయబడ్డ ప్లేస్ లో దొరికిన సిరంజ్. మొత్తం అందించి కిడ్నాప్ చేశాడు. డ్రగ్ అనాలిసిస్ రిపోర్ట్ ను బట్టి చూస్తే ఇది వాడే ప్రిపేర్ చేసిన కాంపౌండ్. ఓకే, సో వన్ థింగ్ ఇస్ కన్ఫర్మ్డ్, హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బట్ ఎంత పెద్ద మేధావి అయినప్పటికీ కంటిన్యూస్ గా తప్పులు చేసేటప్పుడు ఏదో ఒక చోట స్లిప్ అవుతాడు. గుడ్ లీడ్ జో. మిస్టర్ ఇమానుయల్ కి చెప్పుకోదగ్గ బంధువులు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి కూడా 20 ఇయర్స్ అవుతుంది. బట్ చెక్ దిస్, ఇమానుయల్ తమ్ముడు ఒక ఫార్మసిస్ట్. గుడ్ 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 వెంటనే లీడ్ ని ఫాలో చేయొచ్చు. ఆ డన్ చీఫ్. వా నోతల్ని. మా అన్నయ్య ఇద్దరం కలిసి మొదట్లో బిజినెస్ చేశాం, గొడవలు వచ్చి విడిపోయాం. చివరి వరకు మాట్లాడుకోలేదు. పేపర్లు చూసాకే న్యూస్ తెలిసింది. అంతా అయిపోయింది. ఆయన ప్రాణాలతో పాటు మా పరువు కూడా పోయింది. ఇప్పుడు మీరు వచ్చి ఆత విషయాలని గుర్తు చేస్తున్నారు. ఇమానుయల్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి క్రిస్టఫర్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ అంతే. జో, నేను ఒకసారి చెక్ చేస్తాను. కెన్ యూ హ్యాండిల్ ఇట్? చీఫ్ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, మేము ఆయనతో ఉండాలి. యా షూర్. సో ఇమానుయల్ ఫ్యామిలీలో సస్పెక్ట్స్ ఎవరు లేరు? మరి చీఫ్ చెప్పిన థియరీ తప్ప? చీఫ్ విక్టిమ్ కాదంటే మరి హత్య కాబోయే నాలుగో విక్టిమ్ ఎవరు? ఏంటండి ఈ టైంలో? నాకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ సాల్వ్ చేయాలి. డోంట్ వరీ, సాల్వ్ అవుతుంది. హాయ్ డార్లింగ్. ఏంటి బుజ్జమ్మా, నిద్ర రాలా? నిద్ర రాలేదమ్మా, భయంగా ఉంది. ఏదైనా దయ్యం సినిమా చూసావా? ఏమైంది? ఆ కిల్లర్ నెక్స్ట్ నిన్నే పట్టుకోపోతున్నాడని చెప్తున్నారే, నిజమా నాన్న? అలాంటిదేమి లేదు. కిల్లరు నీ డాడీ దగ్గరకు వస్తే డాడీ ఏం చేస్తాడు? తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత వాడిని కొట్టి వేలాడుతీస్తావంట. ఓ మై గాడ్, యు నో వై? బికాజ్ మై డాడీ ఇస్ ఎ సూపర్ మ్యాన్. యు ఆర్ మై సూపర్ గర్ల్. యు ఆర్ మై సూపర్. హలో, షిట్, ఎల్బీ నగర్ ఎస్ఏ మంజునాథ్ మేడం. బాబు బాడీ నెమ్మదిగా దించండి. అప్పుడు మన తీరి తప్ప నాలుగో హత్యగా పోలీసు వాడిని చంపి పోలీస్కి పోలీస్ డ్రెస్ వేస్తాడా? ఇట్ డజన్ కమండ్ హిస్ ప్యాటర్న్. వదిలేం చీఫ్, రిలాక్స్. స్టిల్ ఇంకా మనం హంతకుడిని కనిపెట్టలేదు. త్వరగా కోలుకొని రండి చీఫ్, మనం కనిపెడదాం. కనిపెట్టి జో చెప్పినట్టు డ్రైయర్లో బాంబు పెడదాం. డ్రైయర్లో బాంబు? మీకేమైనా కావాలండి? నాకేముంది సార్. బుజమ్మరా, 11 అవుతాం చీఫ్, ఆకలిస్తుంది. పక్కన హైదరాబాద్ బిర్యానీ ఉంది, తినొస్తాను. నీకేం కావాలి, చికెనా మటన్ బిర్యానీయా? ఏవ్, నాకు సబ్వే నుంచి 6-inch ఇటాలియన్ బ్రెడ్, చికెన్ హ్యామ్, నో సాస్, నో చీజ్. ఓ, ఇవన్నీ తినడం వల్ల ఇంత స్లిమ్ గా ఉన్నావా? ఎప్పరా,
అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను, నువ్వే ఏం కావాలో చెప్పి తగలాడు. అమ్మాయిలు సీక్రెట్లు చెప్పరు. బాబాయ్, 11:00 ఏం ట్రాఫిక్! ఊరంతా బిర్యానీ తినడానికి వెళ్తుందా? పోలీస్ పవర్ చూపిస్తే గానీ బిర్యానీ తినలేమంటే ఐఎమ్ రెడీ. Are you allergic to any medicine, sir? No. 12 గంటలకు పైన ఏమీ తినకండి సార్. Sure. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా దగ్గర లేదు సార్. ఇస్తా. ఆ నంబర్ పజిల్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. క్రాక్ చేస్తే మిస్సింగ్ లింక్ దొరుకుతుంది. సార్, నో, ఇట్స్ నాట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ 4-digit number? ఐ థింక్ వాడు క్లూ ఇస్తున్నాడు. డ్రెస్ ద్వారా విక్టిమ్ వృత్తి, మాస్క్ ద్వారా పుట్టిన నెల. ఏంటి, ఓన్లీ డేట్, మంత్? ఇప్పుడు వాడు మనకు మిగిల్చిన ఒకే ఒక డీటెయిల్, వాడు ఏ డేట్ లో చంపబోతున్నాడు అన్నది. అవునయ్య, 4 digits మ్యాచ్ అయ్యే విషయం డేట్ అండ్ మంతే. ఫర్ ఎగ్జాంపుల్ 09/12. 100% డేటే, కానీ దాన్ని పజిల్ గా మార్చాడు. ఆ 3 murders ని కనెక్ట్ చేసే కామన్ బట్ యునిక్ విషయం ఏమిటి? బుల్లెట్స్. ఫస్ట్ విక్టిమ్ ని 4 సార్లు షూట్ చేశాడు, సెకండ్ 3, అండ్ లాస్ట్ విష్ణుని 2 సార్లు షూట్ చేశాడు. సో ఆ ఫస్ట్ కేస్ శివానంద్, శివానంద్ వీపిందన్న నంబర్ ఏంటి? 4864. 4 బుల్లెట్లు, 4తో డివైడ్ చేయి. 1216. 12వ తేదీ, 16 నెల. నో, 16వ తారీఖు 12వ నెల ఉంటుంది. 16th December 2016. అవును చీఫ్, ఆ రోజే డాక్టర్ రమ్యని చంపాడు. అయితే రమ్య వీపిందన్న నంబర్ ఏంటి? 3660. ఆవిడకి 3 బుల్లెట్లు, 3తో డివైడ్ చేయి. 1220. అప్పుడు December 20th, విష్ణుని హత్య చేసిన రోజు. సో ప్రతిసారి విక్టిమ్ ని చంపేటప్పుడు నెక్స్ట్ విక్టిమ్ ని ఎప్పుడు చంపుతాడో డేట్ ని క్లూగా ఇస్తున్నాడు. Yes. You've solved it. Brilliant, chief. కానీ ఎందుకు ఈ డేట్ మంత్ మార్చి రాశాడు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానిక? అదేం కాదు, లోకంలో అమెరికాలో మాత్రమే ఫస్ట్ మంత్ రాసి తర్వాత డేట్ రాస్తారు. అయితే హంతకుడు ఒక కెమిస్ట్, డ్రగ్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. సంథింగ్ టు డూ విత్ అమెరికా. అమెరికానా? ఇమ్మాన్యుయల్ అన్నయ్య కొడుకు అక్కడ చదువుతున్నాడు. పేరు? వాట్ ఆర్ యు సేయింగ్? Yes, chief. Call immigration. హలో ప్రీతి, 1 quick help. ఇమిగ్రేషన్ రికార్డ్ని చెక్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చీఫ్. క్రిస్టఫర్ ఫార్మకాలజీ గ్రాడ్యుయేట్, రట్గర్స్ యూనివర్సిటీ, అమెరికాలో చదివాడు. 1 month ముందే ఇండియాకి వచ్చాడు. అండ్ గెస్ వాట్, అమెరికాలో ఇల్లీగల్ డ్రగ్స్ యూజ్ చేసి ఒకసారి జైలుకి కూడా వెళ్ళాడు. Oh my goodness. అప్పుడైతే ఎమాన్యుయల్ కుటుంబంలో మిగిలిన ఒకే వ్యక్తి క్రిస్టఫర్. ఒక విక్టిమ్ ని కిడ్నాప్ చేసినప్పుడు వాడే మందు ఒక కెమిస్ట్ తయారు చేశాడని డాక్టర్ వర్గీస్ చెప్పారు. అయితే క్రిస్టఫర్ ప్రొఫైల్ దానికి మ్యాచ్ అవుతుంది. అతని అమ్మ నాన్న చనిపోయాక అతన్ని పెంచి అమెరికా చదివించింది ఎమాన్యుయలే, వాళ్ళ సొంత బిడ్డలాగా. సో రివెంజ్ మోటివ్ ఉంది, అందుకనే వాడు చనిపోయినట్టుగానే అందరినీ ఊరి తీసి చంపుతున్నాడు. లాయర్ విష్ణు మర్డర్ స్పాట్ లో దొరికిన నంబర్ ఏంటి? 2450. అక్కడ 2 bullets. సో దాన్ని 2తో డివైడ్ చేస్తే 1225. 25th December. ఇప్పుడు టైం 11:00. రేపే December 25th. ఇంకో గంట సేపు తర్వాత ఏమైనా జరగచ్చు. ఈసారి టార్గెట్ ఎవరు? చెప్పారుగా, నేనే. మీరే నమ్మలేదు.
వెయిట్ చేయండి చీఫ్, క్రిస్పర్ ఇంటిని చెక్ చేయడానికి వెళ్ళింది దీపక్. లెట్ మీ కాల్ హిమ్. పికప్ పికప్ పికప్. స్ట్రేంజ్ చీఫ్, దీపక్ ఎప్పుడు నా ఫోన్ తీస్తాడు? మరి మంజునాథ్ మాడా? రాత్రి జాబిలమ్మ బిర్యానీ తింటే సూపర్ అమ్మ. ఎస్ సార్. జోసెఫ్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ మర్డర్ చేసిన వాడు దొరికాడు. ది బ్యాడ్ న్యూస్, వాడు సీరియల్ కిల్లర్ కాదు, ఎవడో లోకల్ దాత, ఏదో లవ్ అఫేర్, మనల్ని మిస్లీడ్ చేశాడు. గాట్ ఇట్? ఎస్ సార్. బ్యాకప్ టీమ్ పంపిస్తున్నాను, నువ్వు రంజిత్తోనే ఉండు. ఓకే సార్. ఫైన్ సార్. చీఫ్, జో ఫోన్ చేశాడు. చెప్పు. హే లిసన్, ఇన్స్పెక్టర్ మంజునాథ్ని హత్య చేసిన వాడిని పట్టుకున్నారు, వాడు సీరియల్ కిల్లర్ కాదు. ఒకవేళ రంజిత్ గారు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే ఆయనే నెక్స్ట్ టార్గెట్. ఈ విషయం ఆయనకు చెప్పకు. You are on speaker phone, my dear. And guess what? Serial killer Emmanuel family chandna vadu Christopher. Athan plan prakaram nalgo target ivale. Wait, 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 wait. One more bad news. Hospital road lo oka black scorpio vastundi. Oh god. Nen dani follow chesi em jarugutundo communicate chestanu. Nu chief pakkane undu. Okay? Vandana, now you are in charge. Confident ga handle chey. Naku vaadu kavali. Pranam. Korichi. Ikkada evaru manager? Relax, relax. It's a police emergency. రూమ్ నెంబర్ 716 పేషెంట్ ని కిడ్నాప్ చేయడానికి అటెంప్ట్ జరగచ్చు. ఎవరు భయపడుతుంది? డాక్టర్స్ అండ్ నర్సెస్ ఎవరైనా పేషెంట్ ని అటెండ్ చేయాలంటే నేను చెప్పాక చేయండి. అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే, మెయిన్ గేట్ ఎగ్జిట్ లో సెక్యూరిటీ ఎంత మంది ఉన్నారు? ఆరుగురు ఉన్నారు మ్యామ్. అందరినీ ఫ్లోర్ కి రమ్మనండి. ఇద్దరు స్టేర్స్, ఇద్దరు లిఫ్ట్ లాబీ, ఇద్దరు 716 బయట ఉండమని చెప్పండి. జస్ట్ ఫర్ బ్యాకప్, పోలీస్ వచ్చేంత వరకు హరే పని చేస్తారు. ఆ కిడ్నాపర్ 6 అడుగులు 26 ఏళ్ళు అండ్ వెల్ బిల్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డాక్టర్స్, నర్సెస్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరూ నార్మల్ గా ఉండండి. ఎవరు భయపడద్దు, వీ విల్ హ్యాండిల్ దిస్. గేట్ సెక్యూరిటీ ఏ నంబర్? 7 మేడం. కూల్. మన్న, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. నేను సరగరా, నేను ఫాలో చేస్తున్నాను. విష్ణుని హత్య చేసిన రోజే నన్ను చంపుండొచ్చు, ఎందుకని చెప్పలేదు? ఏంటి? వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తెలుసు చీఫ్, టెన్షన్ పడకండి. ఆ రోజు రోడ్డు మీద పడిపోయాను, అయినా ఎందుకు వదిలేశాడు? హే స్కార్పియో, హాస్పిటల్ వైపే వస్తుంది, బీ అలర్ట్. సెక్యూరిటీ, బ్లాక్ స్కార్పియో వస్తుంది. ఎందుకు నన్ను షూట్ చేయలేదు? స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి. క్రిస్టోఫర్ జోడియాక్ సైన్ ఏంటి? స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు, కానీ చాలా మర్మమైన వాళ్ళు. మేడం, స్కార్పియో వచ్చింది మేడం, గేట్ దగ్గర ఆగింది మేడం. వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు. సెక్యూరిటీ, లోపలికి వస్తే ఎవరని చూడండి, నార్మల్ గా ఉండండి. ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు. రే క్రిస్టోఫర్, నీ ప్లాన్ ఏంట్రా? వదన, స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. ఏంటిది? వాళ్ళు గెత్తి బైక్, త్వరగా బయటికి రా. కమ్ ఫాస్ట్. లెట్స్ గో, లెట్స్ గో.
లక్ష్మి గారికి ఫోన్ చేశాను. నోరు ముస్తావా సార్? ఎస్, బ్యాకప్ ఏం వచ్చేసింది సార్. గుడ్, వందనకి ఫోన్ చేయి. వైట్. రంజిత్ కాళిదాస్. యు ఆర్ ఓవర్ స్మార్ట్ రంజిత్. రీ పోరం పోకు. ఇది నీకు నాకు వచ్చిన కూడా. వీళ్ళందరూ ఏం చేశారు? ఈజీ డిఎస్పీ, ఈజీ. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. ఎద్దమని అనుకున్నావు నన్ను. నీ ప్రియమైన ఫ్యామిలీ, ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ, ఇప్పుడు నా దగ్గర ఉంది. వాళ్ళకి జరగకూడదు జరిగిందో. చెప్పే స్టేజ్లో నేనున్నాను, వినే స్టేజ్లో నువ్వున్నావు. నీకోసం స్పెషల్గా ఏర్పాటు చేశాను. ఏంటో చెప్పు. చెప్తాను. రజత్, ఈ షూస్లోను సాక్స్లోను గన్ పెట్టుకురాను, జేమ్స్ బాండ్ లాగా. అదంతా ఓల్డ్ స్టైల్. ఇలా చూడు, వాళ్ళు నా కోసం వెళ్ళి ఇరుక్కుపోయారు. నేను వెళ్ళి తీరాలి. ఓకే, నువ్వు 1 నుంచి 100 వరకు నిదానంగా లెక్కబెట్టు. ఈరోజు నేను సేఫ్గా వచ్చేస్తాను. ఒకటి, టేక్ కేర్. ఓకే సార్. హే సార్, ఎనీ అప్డేట్స్ సార్? వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ అప్సిగూడ టవర్ నుంచి, కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సరే, నేను వెళ్తున్నాను, ఎస్పీకి చెప్పకండి సార్. ఫోటో క్లూగా పంపిస్తున్నాను, చెక్ చేసుకో. ఎంతసేపు వెయిట్ చేయడం రంజిత్? రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. ఎటువంటి కేసునైనా బుర్ర ఉపయోగించి సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? గోడౌన్ నుంచి గోడౌన్కి నిన్ను తిప్పించాను కదా. నీకేం కావాలి?
నీ కళ్ళలోకి సూటిగా చూసే ఓ ప్రశ్న అడగాలి. హత్య చేస్తే శిక్ష, కానీ దాని వెనుకున్న నీతి, న్యాయం, ధర్మం నీ కళ్ళకు కనిపించవా? హత్యలు, దోపిడీలు, రేపులు చేసేవాళ్ళు, వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది, లాజిక్ ఉంది అని అనుకుంటారు. కానీ అందులో ఏది తప్పు, ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది. అందులోనే నువ్వు నేను ఉన్నా. Even the king is under the law. Get that straight, you idiot! No! Hey! మాట్లాడు, మాట్లాడు, అహంకారంతో మాట్లాడు. అప్పుడే నాకు మత్తెక్కుతుంది, నిన్ను సంతోషంగా చంపుతాను. మా అమ్మ నాన్న చనిపోగానే ఒంటరితనం, దానివల్ల డిప్రెషన్, మెంటల్ అసైలం, చెడు వ్యసనాలు, గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది. నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్, మా చిన్నమ్మ, చిన్నాన్న. తప్పు తప్పు, అమ్మ నాన్న. అమెరికాకు వెళ్ళి చదువుకుంటానన్నావుగా, వెళ్ళి చదువుకో, మేము చూసుకుంటాం. నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకో క్రిస్టఫర్, ఎప్పటికైనా నువ్వు నా బిడ్డవి. అంత అయిపోయింది, నేను మళ్ళీ అనాథనయ్యాను, ఎవ్వరూ లేరు. తప్పు రంజే, తప్పు. ఏయ్, నాకు ఎక్కువ టైం ఇవ్వద్దు, ఇది నీ ఆఫీస్ కాదు, క్రిస్టఫర్ కోర్ట్. ఏంటలా చూస్తున్నా? నాది పగ, పాము కన్నా పగ. ఎస్పీ, మీరు డయల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు, దయచేసి లైన్లో ఉండండి. ఎస్పీ, మీ డిఎస్పీకి ఇస్తాను. సో రంజిత్, 10 మినిట్స్ చాలా? 5 మినిట్స్. వావ్, నాట్ బ్యాడ్. రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, అదేంటో వింటావా? నమస్కారం ప్రేక్షకులారా, ఈనాటి ముఖ్యాంశాలు. డిఎస్పీ రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. క్షమించాలి, అతను తుపాకీ తూటాల వల్ల మరణించలేదు, కానీ పాపం దయనీయంగా ఉరి తీసి చంపేశారు. అంతేకాదు, అతన్ని ఉరివేయడానికి ముందు పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు. నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? ఒకడు అరుస్తున్నాడు, ఇంకొకడు శాపాలిస్తున్నాడు. ఆ డాక్టర్ అయితే దయచేసి, దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడ్చింది. నాకు ఫుల్ హ్యాపీ అనుకో. బాసే సైలెంట్ గా ఉన్నాడు కదా. You know what? I just love this. Pain, murder, blood. ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయను. నువ్వు బాగా స్పెషల్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో, ఏయ్ ట్విట్టర్ హీరో, నీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసా? నా ఫ్యామిలీ మ్యాటర్ అందరి నోళ్లలోనూ నానినట్టుగా. మీ అన్నయ్య నీచమైన చావు
మీ ఫ్యామిలీ, పబ్లిక్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నోళ్లలో నానాలి. అందుకే నిన్ను ఆ రోజు చంపకుండా వదిలేశాను. సందే, నీకు ఫోటో పంపిస్తాను, దాన్ని ఇమ్మీడియట్గా ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లోనూ అప్లోడ్ చేసేయి. అది నేను చస్తే చెయ్యంట్రా బేవర్సదవా. అబ్బబ్బబ్బా, దీనికేం తక్కువ లేదు. రంజిత్ ఫ్యామిలీలో అందరికీ పౌరుషం మాత్రం అన్లిమిటెడ్. చస్తాడి పిచ్చి కుక్క. ఓ, ఎంత ధైర్యం. ఏయ్, వాళ్ళని చెయ్యదు. ఇప్పుడన్నా ఫోటో షేర్ చేస్తావా? సరే, నేను షేర్ చేస్తాను, షేర్ చేస్తాను. #copskilllive. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకాసేపట్లో. ఐ మీన్ వీడియో లింక్. ఒక బ్రేకింగ్ న్యూస్. మన సిటీలో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఆ విషయానికి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. రై, నువ్వు మగాడు అయితే కట్లిపురా రై. ఎవడబ్బా వీడు, పెద్ద పోటుగాళ్ళ సౌండ్ ఇస్తున్నాడు. చి, కట్లిపురా రాస్కల్. జో, వాడు కట్లిప్పుడు చీఫ్ భయ్యో. వాడు హల్చల్ చేసినప్పుడే అర్థమైంది కదా, మత్తిచ్చి కట్టేసి టార్చర్ పెట్టి మెంటల్ నా కొడుకు. జోసెఫ్, సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు అత్తరు కొట్టేస్తున్నావు. నోరు మూసుకో బాసు. గాయ్స్, దేర్ ఇస్ ఎ చేంజ్ ఆఫ్ ప్లాన్. తప్పు చేస్తున్నావు. ముందు వీణ్ణి డీల్ చేయాలి. రంజిత్, జోకి గుడ్ బై చెప్పమ్మా.
ఇంకొద్ది రోజులు అంతే. కిల్లర్ని త్వరలోనే పట్టుకుంటాం. వీఆర్ ఆల్మోస్ట్ దే. మా ఆఫీసర్స్కి చిన్న చిన్న దెబ్బలు తగినాయి. ప్లీజ్ ఎక్స్క్యూజెస్. సార్ సార్, హత్య చేయబడింది పోలీస్ ఆఫీసరా సార్? కాదు, వేరే ఎవరో. క్రిస్టఫర్ అని ఒక మానసిక రోగి. అండ్ హీస్ ఫ్రమ్ అమెరికా. ప్రస్తుతానికి అంతే వివరాలు తెలుసు. మరోవర్ కిల్లర్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఎందుకు బాబుకి తనే చంపడం అర్థం కావట్లేదు. ఆ విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. క్రైమ్ బ్రాంచ్కి చెందిన అధికారులపై దాడి చేసిన తర్వాత సీరియల్ కిల్లర్ పరారైన ప్రక్రియ మన నగరాన్ని భయప్రాంతులకు గురి చేసిన విషయం ఇది. ఈ ప్రక్రియను నివారించడంలో మన రాష్ట్ర పోలీస్ అధికారులు అసమర్థులైన కారణంగానే సమాజంలో శాంతి భద్రతల వ్యవస్థ క్షీణించిందని ఈ రోజు జరిగిన శాసన మండలి చర్చలో విపక్ష ప్రముఖులు మన గవర్నమెంట్ ని తీవ్రంగా ఖండించారు. మీ అందరికి కాఫీ పంపించాను. థాంక్ యూ. అండ్ వాజ్ మై సూపర్ గర్ల్ డాడీ. థాంక్ యూ. ఏంట్రా, వర్క్ ఫ్రమ్ హోమా? అయ్యో చావు కొడుతున్నారు. ఐ లైక్ ఇట్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. చీఫ్, సిట్ 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 సిట్. హౌస్ యువర్ హ్యాండ్? బెటర్ చీఫ్. కాఫీ ఎలా ఉంది? కాఫీ సంగతి ఎలా ఉంచండి చీఫ్, తల పగిలిపోతుంది. ఆ రోజు క్రిస్టఫర్ని చిత్త కొట్టారు, షూట్ చేశారు, ప్రెస్కి ఏదేదో చెప్పారు, ఏం అర్థం కావట్లేదు. పైగా మీడియా వాళ్ళు మనల్ని చీల్చి చెండాడేస్తున్నారు. డో మరే, ఇంకొద్ది రోజులు వాళ్ళు అలా మాట్లాడతారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆ సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడడానికి నేను మీ ఇద్దరిని రమ్మని చెప్పాను. మైండ్ గేమ్ ఆడుతూ చట్టం కళ్ళలో మట్టి కొట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో రెచ్చిపోతున్న ఈ ఐదుగురిని మన ఎస్పీ గారి కోఆపరేషన్తో మనం ఫినిష్ అయిపోతున్నాం. ఒకవేళ వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అది ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. So, coming back to the point, మన సైకో కిల్లరే ఈ ఐదుగురిని ఫినిష్ చేస్తాడు. మాస్క్స్ కూడా రెడీగా ఉన్నాయి. థాంక్స్ టు క్రిస్టఫర్. వాడు పోలీసులు ఆలోచించి మంచి వాళ్ళని చంపాడు. మనం క్రిమినల్స్ ఆలోచించి తప్పు చేసే వాళ్ళని. యు గెట్ దట్ రైట్? చీఫ్, చీఫ్, ఐ హావ్ ఎ డౌట్. చివరికి ఎవరు సీరియల్ కిల్లర్ అని చెప్పి కేసు మూసేస్తారు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వీళ్ళలో ఎవరు లాస్ట్ గా చస్తారో వాళ్ళే సీరియల్ కిల్లర్. బట్ డోంట్ వరీ, ఇది మన టీంకి మాత్రమే తెలిసిన టాప్ సీక్రెట్. బ్రిలియంట్ ప్లాన్ చీఫ్. ఎవరు చీఫ్ మన ఫస్ట్ టార్గెట్? 4-5 నరబలులు, బోల్డన్ రేపులు, ఇల్లీగల్ మైనింగ్, పొలిటికలీ వెల్ కనెక్టెడ్, సమాజానికి క్యాన్సర్ లా వ్యాపిస్తున్న వీడే మన ఫస్ట్ టార్గెట్. వీడికి క్యాన్సర్ హైదరాబాద్ లో జరిగిన వరుస హత్యలకు ముగింపు దొరికింది. షాన్ రవిచంద్రన్ అనే సమాజ ద్రోహి కుట్రపన్ని ఈ హత్యలన్నీ చేశారని రంజిత్ కాళిదాస్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీం కనిపెట్టింది. దీనికోసం అహర్నిశలు కృషి చేసిన రంజిత్ కాళిదాస్ ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.